ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం కాపు ఓటర్లే కీలకం. వాళ్ళు ఏ పార్టీకి మొగ్గు చూపుతారో ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అప్పుడు 2014లో చంద్రబాబును, మొన్నటికి మొన్న 2019లో జగన్ ను సీఎం చేయడంలో కాపులదే యాక్టివ్ రోల్. అందుకే ఈ దఫా ఎన్నికలలో కాపుల మద్దతు కోసం అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి. కానీ కాపులు మాత్రం పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నారు. పవన్ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే గుంపగుత్తిగా ఓట్లు వేస్తామని తేల్చి చెప్తున్నారు. ఇక్కడ పవన్ తన నిజాయితీని చాటుకున్నారు. తాను సీఎం అభ్యర్థిని ఎలా అవుతానని ప్రశ్నించారు. 2019లో స్వయంగా తననే ఓడించినప్పుడు తాను ఎలా సీఎం పోస్ట్ కోసం పట్టుబడగలనని ప్రశ్నించడం ద్వారా కాపులను అంతర్మదనంలో పెట్టేశారు పవన్ కళ్యాణ్. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. కానీ జనసేన రూపంలో కాపు సామాజిక వర్గానికి మరో ప్రత్యామ్నాయం దొరికిందని ఆనందపడ్డారు. ఆశలు కూడా భారీగా పెట్టుకున్నారు. ఇక 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చాయి. 2019 ఎన్నికల్లో పోటీ చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటును భారీగా చీల్చి వైసీపీ అధికారంలోకి రావడానికి దోహదపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తున్న జనసేన అధినేతకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండదు కదా అనేది కాపుల యోచనగా ఉంది. పవన్ మాత్రం పదవుల కోసం వెంపర్లాడకుండా వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించడమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. అవసరమైతే తాను త్యాగాలకు కూడా సిద్ధమంటున్నారు పవన్ కళ్యాణ్. సీఎం సీటు డిమాండ్ చేస్తే రాదని, సొంతంగా పోరాటం చేయాల్సి ఉంటుందంటున్న పవన్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. దీంతో చాలా మంది కాపులు పవన్ వైపు టర్న్ అయ్యారు. ముందుగా ఆయనకు సంఖ్యాబలం ఇవ్వాలని డిసైడ్ అయిపోయారు. అయితే అది పవన్ వరకేనా, లేకుంటే పవన్ మద్దతిచ్చే టీడీపీ కూడానా అన్నది తేలాల్సి ఉంది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో దక్షిణ కోస్తాలో కాపులు ప్రభావితం చేసే సీట్లు పెద్ద ఎత్తున ఉన్నాయి. పవన్ నిజాయితీగా ముందుకెళ్తున్న క్రమంలో జనసేన టీడీపీకి కాపులు జై కొట్టే అవకాశం ఉంది. ఇక వాస్తవానికి కాపుల మద్దతు టీడీపీకి కూడా ఉంది. మెజార్టీ కాపు నాయకులు ఆ పార్టీలో కొనసాగుతున్నారు. ఇక 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు కాపులకు ఈబీసీ నేస్తం, ఈబీసీ రిజర్వేషన్లు కల్పించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు సైతం కేటాయించారు. కాపు నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు. గత ఎన్నికల్లో జగన్ మాటలను నమ్మి కాపులు ఆయనకు జై కొట్టారు. కానీ కాపులకు ప్రత్యేకంగా వనగూరిన ప్రయోజనాలు ఏవీ లేవు. దీంతో వారు చంద్రబాబే నయమనుకున్న నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు పవన్ చంద్రబాబుతో కలిసి వస్తుండటంతో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాపులు దాదాపు వైసీపీకి దూరమైనట్టే. కాపుల లోటును వేరే వర్గాల ద్వారా భర్తీ చేసుకోవాలని జగన్ చూస్తున్నారు. టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులకు ధీటుగా అదే సామాజిక వర్గానికి చెందిన నేతలను బరిలో దింపాలని చూస్తున్నారు. ఇక మరోవైపు కాపు ఉద్యమ మాజీ నేత ముద్రగడ పద్మనాభంను తన వైపు తిప్పుకోవాలని జగన్ ప్లాన్ చేస్తున్నారు. కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్టుకు అధికంగా నిధులు రప్పించి గోదావరి జిల్లాల ప్రజలను ఆకర్షించాలని కూడా ప్రయత్నిస్తున్నారు. కానీ అవన్నీ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి మరి.